కొద్ది నెలలుగా ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్ గా మారిన చిత్రాల్లో ప్రభాస సలార్ మూవీ ఒకటి అని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటా ఈ మూవీ ఫీవరే కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టే ప్రేక్షకుల నుండి కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అసలు సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసుకుంది? తొలి రోజు, రెండవ రోజు, మూడవ రోజు ఎంతవరకు వసూళ్లు రాబట్టింది? నాలుగవ రోజు వసూళ్లు ఎంతవరకు ఉండబోతున్నాయో ఒలుకు వేద్దాం పదండి. సలార్ ఈ పేరు పలుకుతున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు దర్శనమిస్తుంది. ముఖంలో గర్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మాస్కే మాస్, రికార్డులకే బాస్, షో పడితే ఫుల్ క్యాష్, అది ప్రభాస్. తాము కోరుకున్న క్యారెక్టర్లో కావాల్సిన ఎలిమెంట్స్తో వాళ్ళ కథానాయకుడు వచ్చాడన్న సంతోషం ఓవైపు, భారీ హిట్ కొట్టాడు అన్న ఆనందం మరోవైపు. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ వారికి ఒక్కసారి వచ్చాయి. థియేటర్లు దద్దరిల్లాయి. హిట్ అంటే ఇలాంటి అలాంటి హిట్ కాదు, బాక్సాఫీసులు బద్దలవుతూ ఉన్నాయి. బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్లో కనకవర్షం కురుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు పాటలుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చింది. డిసెంబర్ 22 ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ అయింది. ప్రభాస్ మూవీస్ వరుస డిజాస్టర్లు, భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. మరి ఈసారైనా పాన్ ఇండియా హీరోకు హిట్ పడుతుందా అని చాలా మంది అనుమానించారు. కానీ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి చూడు అన్నట్లుగా సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే చాలు ఈ మూవీ హిట్ అని బలంగా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ ఓ రేంజ్ దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలు వసూలు చేసిన సలార్ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు ఇండియా వైడ్గా 90 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఇక రెండవ రోజు ఈ మూవీ 56 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు ఈ మూవీ 62 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా వసూళ్లు 209 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టిందని చెప్పవచ్చు. సలార్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగింది. నైజాంలో 60 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఏపీ 60 కోట్లతో కలిసి తెలుగులో 120 కోట్లతో బిజినెస్ చేసింది. కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీ మార్కెట్ 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 3 కోట్లు, కేరళ మార్కెట్ 6 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లతో మొత్తం సలార్ 400 కోట్ల రూపాయలతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది సలార్. యాక్షన్తో రూపొందించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వచ్చింది. అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. అందుకు ఏమాత్రం తీసిపోకుండా మొదటి రోజు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి మొదటి రోజు సూపర్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు తెలుగులో 50 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఓల్డ్ వైజ్ 80 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలి రోజే 175 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది సలార్. 2023లో టాప్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది సలార్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 6000 స్క్రీన్స్ కి పైగా విడుదలయ్యాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సలార్ విజృంభణ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అని. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 400 కోట్లను కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది సలార్.